స్వామి పరిపూర్ణానంద నగర బహిష్కరణకు నిరసనగా తెలుగు రాష్ట్రాల్లో వీహెచ్పీ రాస్తా రోగోకు పిలుపునిచ్చింది. దీంతో వీహెచ్పీ బజరంగ్ దళ కార్యకర్తలను తెల్లవారుజాము నుండే పోలీసులు అరెస్టు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాల్లో రహదారుల దిగ్బంధం చేరున్నట్లు వీహెచ్పీ తెలిపింది. దీంతో అన్ని ప్రాంతాల్లో వీహెచ్పీ బజరంగ్ దళ కార్యకర్తలను పోలీసులు రోడ్లెక్కకు ముందే అరెస్టు చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్ చెప్పండి, స్వామీజీకి మద్దతుగా వీహెచ్పీ బజరంగ్ దళ నాయకులు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా రాస్తా రోకో నిర్వహిస్తున్నారు కదా, సో దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్. అక్షయ, స్వామి పరిపూర్ణానందను నగర బహిష్కరిస్తూ ప్రభుత్వం చేసిన బహిష్కరణకు దానికి అనుగుణంగా ఈరోజు బజరంగ దళ ప్రభుత్వం పూర్తిగా నగర బహిష్కరణ ఎత్తివేయాలని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరించిన నేపథ్యంలో అయితే బజరంగ దళి తర్వాత విఎస్పీ ఈరోజు భారీ ఎత్తున రెండు తెలుగు రాష్ట్రాల్లో రాష్ట్ర రోగం నిర్వహించడానికి ప్రణాళిక నిర్మించుకుంది. అయితే ఈరోజు హైదరాబాద్ లో అటు క్రాస్ రోడ్ ఇటు మియాపూర్ చౌరస్తాలో భారీ ఎత్తున విఎస్పీ అలాగే బజరంగ దళాలు పూర్తి భారీ ఎత్తున రాష్ట్ర రోగం నిర్వహించడానికి బజరంగ దళ కార్యకర్తలు వచ్చారు. అయితే వీరిని అరెస్ట్ చేసి మియాపూర్ నుంచి జగన్నాథ్ పిఎస్ తరలించారు. పిఎస్ ముందు కూడా బెటాయించి నగర బహిష్కరణ చేసిన స్వామి నగర బహిష్కరణ చేసిన ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలి, లేదనుకో పరిస్థితులు చాలా తీవ్రంగా ఉంటాయని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారని కూడా తెలుస్తుంది. అయితే శాంతియుతంగా ధర్మగ్రహ యాత్ర చేయడానికి ముందుకున్న పరిపూర్ణానందను తర్వాత ఇట్లా నగర బహిష్కరించి తర్వాత చాలా ఇబ్బందులు పాలు చేస్తున్న ప్రభుత్వం కఠిన చర్యలు ఖచ్చితంగా అంటే వారికి ఏ విధంగా చర్యలు తీసుకోవాలో ఖచ్చితంగా బజరంగ దళం హెచ్చరిస్తుంది చెప్తుంది. అయితే బజరంగ దళం మాత్రం ఒకటే చెప్తున్నారు, నగర బహిష్కరణ ఉపసంహరించుకోవాలి, లేదనుకో రానున్న రోజుల్లో మరీ ఉద్రిక్తంగా చేసే అవకాశం ఉంది. అయితే వచ్చే పరిణామాలు ఎలాంటివి ఉన్నా ప్రభుత్వమే భరించవలసింది ఉంటుంది. కావున స్వామిని పరిపూర్ణంగా దాన్ని నగర బహిష్కరణను ఉపసంహరించుకోవాలని చెప్పి ఇటు ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నట్లు కూడా భారీ ఎత్తున ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లోకి చెందిన బజరంగ దళ తర్వాత విహెచ్పి కార్యకర్తలు భారీ ఎత్తున రోడ్డుపై వచ్చారు. అయితే రోడ్డుని దిగ్బంధం చేసిన నేపథ్యంలో ఈ రోజు 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు రోడ్డు దిగ్బంధం చేయాలని చెప్పి వాళ్ళకు ప్లాన్ చేస్తున్న నేపథ్యంలో అయితే ఎవరెవరు బజరంగ దళ కార్యకర్తలు వాళ్ళ నాయకులు ఉన్నారో వాళ్ళని ముందస్తుగానే అరెస్ట్ చేసి గృహ నిర్బంధం చేసిన అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ఎట్టి పరిస్థితుల స్వామిని నగర బహిష్కరణ నుంచి ఉపసంహరించుకునేంత వరకు తమ పోరాటం కొనసాగుతాయని చెప్పి ఇటు మియాపూర్ బజరంగ దళ కార్యకర్తలు కూడా చెప్తున్నట్టు తెలుస్తుంది. అక్షయ్, థ్యాంక్ యూ రమేష్. తెలంగాణ వ్యాప్తంగా కూడా స్వామీజీపై విధించిన నగర బహిష్కరణను ఎత్తివేయాలంటూ డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున ఆందోళన ఉధృతమవుతోంది. రోడ్లపైనే బైఠాయిస్తున్నారు. ఇప్పుడు వరకు విజువల్స్ చూస్తున్నాం. ఇక వరంగల్లో ఉన్నటువంటి తాజా పరిస్థితిని మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్ చెప్పండి, వరంగల్ లో సిచ్యువేషన్ ఏంటి? పూజ్యశ్రీ స్వామి పరిపూర్ణానంద నగర బహిష్కరణ హిందూ సంఘాలు ఒక్కసారిగా ఆగ్రహానికి గురయ్యి. మనం ఇప్పుడు చూస్తున్న ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా హిందూ బాధితులు ఒక్కసారిగా ఆగ్రహానికి గురయ్యి, రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి ఉంది. ఇప్పుడు మనం ప్రస్తుతం హన్మకొండలోని నయం నగర్లోని ప్రధాన రహదారి అయినటువంటి కరీంనగర్ నుంచి వరంగల్ ప్రధాన రహదారిలో ఉన్నటువంటి హిందూ బంధువులు అంటే విశ్వ హిందూ పరిషత్తు బజరంగ్ దళ ఉన్నటువంటి వీటికి మద్దతుగా హిందూ బంధువులు కూడా ఒక్కసారిగా వచ్చి రోడ్డును బ్లాక్ చేశారు. ఇక మన ఇక్కడ విజువల్లో చూసుకోవచ్చు, ఇప్పటికీ భారీ ఎత్తున హిందూ బంధువులు ఒక్కసారిగా తరలి వచ్చి బ్లాక్ చేయడంతో తీవ్ర ఇప్పటికీ సుమారు 2-3 కిలోమీటర్ల మేర కూడా ఇప్పటికే ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఇంకా మనతో కొంతమంది హిందూ బంధువులు కూడా మీరు చెప్పండి, అంటే మీరు చెప్పండి అంటే స్వామి నగర బహిష్కరణ ఎలా చూస్తారు? ఈరోజు స్వామి పరిపూర్ణానంద పై విధించినటువంటి నగర నిషేధాన్ని ఎత్తివేయాలని చెప్పి విశ్వ హిందూ పరిషత్ బహిరంగ దళ ఆధ్వర్యంలో
ఈ నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాము. ప్రభుత్వానికి ఒక హెచ్చరికగా భావించాలి. హిందూ వ్యతిరేకులను సహించేది లేదు ఈ దేశంలో. 8% హిందువులు అటువంటి భారతదేశంలో ఈరోజు మేము హిందూ దేశంలో ఉన్నామా లేదా పాకిస్తాన్లో ఉన్నామా లేదా బంగ్లాదేశ్లో ఉన్నటువంటి అనుమానాలు రైతుకి రేకెత్తున్నాయి. హిందూ ధర్మ పరిరక్షణకై బద్ధకంకంలై స్వామీజీ ధర్మరక్షణ కోసం పాటుపడుతున్నారు. అట్లాంటి స్వామీజీని ఒక సన్నాసిని స్వామీజీని ఒకేలాగా చూస్తూ వారి నగరి పరీక్ష చేయడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయము. స్వామీజీ యొక్క వారి పైన చేసిన నగర బహిష్కరణ వ్యక్తి విషయం ఈ కార్యక్రమాలు చేస్తూనే ఉంటుంది. ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. స్వామీజీ నగర బహిష్కరణ చేస్తే ఒక్కసారిగా ఇందులో ఆగ్రహాన్ని వ్యక్తించడానికి మద్దతుగా బీజేపీ పార్టీ నాయకులు కూడా వచ్చి బయటాయించారు. మీరు చెప్పండి, స్వామీజీని అరెస్ట్ చేయడం అంటే అలాగే బీజేపీ నాయకులను కూడా అరెస్ట్ చేయడం మీరు ఎలా? ఇది పాకిస్తాన్ కాదు, ఇది బంగ్లాదేశ్ కాదు, ఇది తాలిబాన్ కాదు, ఇది భారతదేశము. ముమ్మాటికి అన్ని మతాలకు సమానత్వం రాజ్యాంగాన్ని కాలరాసే పరిస్థితిని ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. దురదృష్టకరము. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఆనాడు హిందువులకు హిందువులు అంజువెత్తబడ్డారు. నిజాం యొక్క పరిపాలనలో, జారకర్ర యొక్క పరిపాలన నుంచి విముక్తి కలిగించిన యొక్క ప్రాంతం నుంచి మళ్ళీ ఇదే పరిస్థితికి మళ్ళీ యొక్క ప్రభుత్వం తీసుకోవడం దురదృష్టకరము. స్వామి పరిపూర్ణానంద కేవలం ఒక స్వామి మాత్రమే కాదు, ఈ దేశం యొక్క పౌరుడు, ఈ రాష్ట్రం యొక్క పౌరుడు. ఈ యొక్క ప్రాంతంలో అతను సంచరించకుండా అతన్ని మీద ప్రతిబంధం పెట్టేవెత్తుందో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క బహునిత్యత్వం కల్పిస్తున్నది. మైనారిటీలను బుజ్జగించేందుకోసం, ముఖ్యంగా ఎంఎంను బుజ్జగించేందుకోసము, మజ్లీస్ పార్టీని బుజ్జగించేందుకోసము, అసవిద్దును బుజ్జగించేందుకోసము, కోట్లాది రూపాయలకు కుంభకోణంలో చిక్కుకున్నట్టు ఎంఎం పార్టీని రచించుకునేందుకోసము స్వామి పరిపూర్ణానందను ఈ రాష్ట్రం నుంచి ఈ ప్రాంతం నుంచి బహిష్కరించేటట్టుందో ఇది దుర్మార్గము. ముమ్మాటికి ఇది వ్యతిరేకము. బహుళ ప్రజాస్వామ్య దేశంలో మరి ప్రతి పౌరుగా కూడా వాక్ స్వాతంత్రం ఉంది. కానీ వాక్ స్వాతంత్రం ఇంకొక మనిషిని హరించే విధంగా ఉండకూడదు. హిందూ మతాన్ని హరించే విధంగా ఉండేట యొక్క ప్రాంతం నుంచి తరిమివేయటమైతుందో దురదృష్టకరము. దాన్ని భారతీయ జనతా పార్టీ ముమ్మాటిగా కూడా వ్యతిరేకిస్తుంది. దాన్ని అనగతిక ధోరణి భారతీయ జనతా పార్టీ తొక్కిపెడుతుంది. స్వామీజీ నగర బహిష్కరణ చేయడాన్ని అంటే ప్రభుత్వాన్ని తీవ్రంగా మనతో కొంతమంది బీజేపీ అంటే మనతో కొంత బజరంగ్ దళ్ నాయకులు కూడా ఉన్నారు. వారు అడిగి మనం తెలుసుకుందాం అంటే మీరు చెప్పండి, ఇప్పుడు ఒక స్వామీజీ అరెస్ట్ చేయడం ద్వారా తెలుస్తున్నారు, దీన్ని మీరు ఆలోచిస్తారు? మేము గత నెల రోజుల కాంచి చాలా శాంతియుక్తంగా చాలా పద్ధతిగా ప్రభుత్వాన్ని పదే పదే విన్నవిస్తున్నాము. హిందూ ధర్మానికి ఎవరైతే నిదర్శనము, ఎవరైతే కాషాయదారు, ఎవరైతే సర్వసంగ పరిత్యాగం, స్వామీజీ పరిపాలన సరే అని నగర బహిష్కరణ చేయాల్సిన అవసరం ఏందని మేము గత నెల రోజుల కాంచి చాలా పద్ధతిగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. ఇవాళ హిందువుల యొక్క సహనం నశించింది. రానున్న రోజుల్లో ఇంకా ఉధృతమైన తీవ్ర రూపం దారుస్తాము. జరగబోయే సంఘటనలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి. వెంటనే స్వామివారిని నగర బహిష్కరణను వెంటనే ఎత్తివేయాలి. లేని పక్షంలో జరగబోయే సమస్యలకు అందరికీ ఇక్కడటువంటి తెలంగాణ ప్రభుత్వం బాధ్య వహించాలని విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ తరఫున కోరుతున్నాం. జై శ్రీరామ్. అదే మన పార్లమెంట్ ప్రకారం దేని ప్రకారం చూసుకున్నా కూడా మన భారతదేశంలో మెజారిటీ ఏది ఉంటే దాన్నే మన అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ తీసుకుంటున్నారు. అదే విధంగా మన భారతదేశంలో 80% ఉన్నటువంటి హిందువులు ఉన్నప్పుడు దీన్ని హిందూ దేశంగా చూడడం ఎటువంటి తప్పేం లేదు. దాన్ని మేము పూర్తిగా సమర్థిస్తున్నాం. స్వామి పరపునంద గారు నగర బహిష్కరణ ఏదైతే ఉన్నదో దాన్ని వెంటనే గవర్నమెంట్ ఎత్తేసి స్వామి పరపునంద గారికి క్షమాపణలు చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. స్వామీజీ నగర బహిష్కరణ చేయడంతో ఒక్కసారిగా హిందువులు ఆగ్రహానికి గురైనటువంటి రోడ్లు బ్లాక్ చేస్తారు. మీరు చెప్పండి, ఒక ప్రభుత్వం ఎందుకు ఇంత తమరకాండ చేస్తుంది స్వామీజీ పైన? పక్కా ఈ ప్రభుత్వం హిందూకి వ్యతిరేక ప్రభుత్వం. ఇది ఎట్టి పరిస్థితులు కూడా ఎప్పుడు కూడా ఇంతవరకు హిందువులకు ఏ ఒక్క పని చేయలేదు. ఎగ్జాంపుల్ మనం బాధలు చూసుకున్నట్టు చాలా ఉన్నాయి. మీకు మొన్న మౌన ప్రదర్శన చేశాం, అలాగే 8 రోజుల తర్వాత ఇంతవరకు ఎత్తివేయలేదు స్వామీజీ పరిపూర్ణ స్వామిజీ నగర బహిష్కరణ. దీనికోసం ఇవాళ అస్తవ్యస్తం చేస్తున్నాం. ఎన్ని కొన్ని రోజులు ఇలాగే విజేస్తే ఇంకా మేము మా యొక్క పనులని ఉద్యుత పెంచుతాం. చాలా రోజుల్లో ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం మేము. మాలాంటి మా శాంతిని మీరు చూడకండి, లేకుంటే చాలా ఇబ్బంది పాలన అవుతారని చెప్తున్నాం. జై శ్రీరామ్. వెంటనే పరమ స్వామిజీని నగర బహిష్కరణ ఎత్తివేయాలి. ఇప్పుడు ఉన్నటువంటి హిందూ భావులు ఎంతో శాంతియుతంగా స్వామి బహిష్కరణ చేయాలని చెప్పి శాంతియుతంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నా కూడా ప్రభుత్వం పట్టించుకునే విధంగా చేస్తున్నారు. ఎంతో బీజేపీ అర్బన్ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ ఉన్నారు. మీరు స్వామీజీ నగర బహిష్కరణ చేస్తూ బీజేపీ నాయకులు కూడా వెళ్ళి సీఎంను కలవలేని పరిస్థితి ఉంది. అంటే వాళ్ళని అరెస్ట్ చేస్తారు బీజేపీ నాయకులు కూడా, దాన్ని మీరు ఎలా చూస్తారు? ఈరోజు పరమానంద సరస్వతి గారిని అరెస్ట్ చేయడం అనేది, నగర బహిష్కరణ అనేది చాలా హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఉన్నాయి.
ఎప్పుడో మాట్లాడిన మాటలు తీసుకొని ఈరోజు నగర బహిష్కరణ అనేది కేవలం వాళ్ళు కావాల్చుకొని చేస్తున్నారు. అట్లాంటి మాటలు ఈరోజు ఎంఐఎం వాళ్ళు ఎన్నో మాటలు మాట్లాడారు, కానీ ఈరోజు వాళ్ళని బహిష్కరించకుండా కేవలం ఈరోజు హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడుతున్నారు. కాబట్టి ఈ బహిష్కరణ అనేది వెనక్కు తీసుకోవాలని, లేకుంటే ఇంతే ఏ విధంగా ప్రతి ఒక్కరు విశ్వ హిందూ పరిషత్ ఈరోజు బజరంగ్ దళ్, బీజేపీ, ప్రతి ఒక్కరు హిందుత్వ భావాలు ఉన్న వాళ్ళందరూ కూడా ముందుకొచ్చి దీన్ని ఇంకా తీవ్ర రూపం తాలుస్తామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ అరెస్టులు అన్న దాంతో ఏమీ చేయలేదు, ఈ అరెస్ట్లకు ఏం వెనుకాడే ముచ్చట లేదు. దీన్ని ఇంతకు ఇంతకు పది ఇంతలు ఎక్కువ చేసి దీన్ని మాట్లాడతామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ చూసుకుంటే ప్రభుత్వం యొక్క స్వామీజీ చెప్పండి, స్వామీజీ ఇలా అరెస్ట్ చేయడానికి మీరు ఎలా చూస్తారు? నగర బహిష్కరణ చేయడానికి ఈరోజు హిందూ ధర్మాన్ని అనేక విధాలుగా దూషిస్తున్నటువంటి చాలా మంది వ్యక్తులు ఈరోజు ఉన్నారు. అలాంటి వాళ్ళపై ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. కత్తి మహేష్ లాంటి వాళ్ళని నగర బహిష్కరణ చేసే దానికి ఒక కారణం ఉన్నది, కానీ శాంతియుతంగా రామనామ స్మరణ చేస్తూ అయోధ్య అక్కడ వరకు చేయాలనుకున్న కార్యక్రమం చేయాలనుకున్న శాంతియుతంగా చేయాలనుకున్నటువంటి స్వామిని మాత్రము ఈరోజు నగర బహిష్కరణ చేయడము, హౌస్ ఆఫ్ స్టేట్స్ నగర బహిష్కరణ చేయడం అనేది చాలా విచారకరమైన విషయం. దీనికి ప్రభుత్వం హిందూ వ్యతిరేక నపుంసక టీఆర్ఎస్ ప్రభుత్వము దీనికి సమాధానం చెప్పుకోవాల్సి ఉన్నది. ఒకవేళ ఇట్లా దీనికి సమాధానం చెప్పుకొని స్వామివారి యొక్క నగర బహిష్కరణ వెంటనే రద్దు చేయనట్టయితే తీవ్రమైన ఉద్ధృతమైన కార్యక్రమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నది. అదేవిధంగా వచ్చే ఎన్నికల్లో దీనికి పరిణామం ఖచ్చితంగా ఉంటుంది. ఖచ్చితంగా ఈ టీఆర్ఎస్ నపుంసక ప్రభుత్వము ఖచ్చితంగా ఈ నశించే అవకాశం ఉంది. హిందూ ఓట్ బ్యాంక్ ఏర్పడి ప్రభుత్వాన్ని, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడిస్తామని చెప్పేసి ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు స్వామి పార్కులందరూ నగర బహిష్కరణ చేయడంతో ఒక్కసారిగా హిందువులు ఒక ఆగ్రహాన్ని కూడా రోడ్డుపైకి వచ్చి ఒక్కరు వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ సుమారుగా 2-3 కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి స్వామీజీని విడుదల చేయాలంటున్నారు. ఇప్పటికీ ఈ యొక్క నగరంపై ఇప్పటికీ పోలీసులు కూడా భారీ ఎత్తున చేరుకొని ఇక్కడ అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికీ మనం ఇక్కడ చూడొచ్చు, ఇప్పటికీ పోలీసులు కూడా వచ్చి అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీనిలో ఇప్పటికైనా ఇక్కడ హిందూ బంధువుల ఒకటే స్వామి పరిపూర్ణాంత నగర బహిష్కరణ వెంటనే వెత్తివేయాలని హిందూ బంధువులు కూడా ఒక్కసారి చేస్తున్నారు. మనతో బీజేపీ నాయకుడు చెప్పండి, గొంతు మొత్తం పోయింది. ఇక్కడ మనం విశాఖ చూడాలి, ఇక్కడ బైఠాయించిన నాయకులను ఒక అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తారు. అంటే వీళ్ళు ఇంత స్వచ్ఛందంగా, ఇంత ఎలాంటి విద్వేషాలు లేకుండా, రేదొచ్చకుండా శాంతియుతంగా ధర్నా చేస్తున్నా కూడా ఇక్కడ ప్రభుత్వం యొక్క మాపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని అంటున్నారు. పరిపూర్ణానంద స్వామి మీద అక్రమంగా కేసులు పెట్టి ఈ హిందూ దేశంలో కూడా హిందూ మతాన్ని దెబ్బతీసే విధంగా ఈ గవర్నమెంట్ ఇవన్నీ కూడా పనిచేస్తున్నాయి. కావున ఎమ్మడే కేసును ఎత్తివేయాలని కోరుతున్నాం, లేకుంటే రాబోయే తరాలలో గవర్నమెంట్ మీద తీవ్రంగా మేము ఆందోళన చేపడతాం. శాంతియుతంగా ఎంత నిరసన చేస్తున్నా కూడా ఇక్కడ పోలీసులు మాత్రం యొక్క హిందువులను అరెస్ట్ చేసే ప్రయత్నం, దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇక్కడ పోలీసులు భారీ ఎత్తున రంగ ప్రవేశం చేసి హిందువులను ఒక్కసారిగా తీవ్ర ఇక్కడ ఉద్రక్తి నెలకొంటుంది. ఇక్కడ పరిస్థితి చూసుకుంటే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి యొక్క ప్రధాన రహదారిని బట్టి కరీంనగర్ వరంగల్ రహదారిపై సుమారు 4-5 కిలోమీటర్ల కూడా ట్రాఫిక్ నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇక్కడ ఉంటాయి ఒకసారిగా హిందూ బంధువులు విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తుంది. ఈ క్రమంలో ఇక్కడ హిందూ బంధువులు ప్రత్యేక బిల్లును అరెస్ట్ చేసి రిక్వెస్ట్ పరిచయం చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి హిందూ బంధువులు ఒక్కసారి అరెస్ట్ చేయడంతో తీవ్ర ఉద్రిక్తి నెలకొంది. ఇక్కడ మనం ఇక్కడ రిజల్ట్స్ చూస్తున్నాం. ఈ ప్రభుత్వము హిందూ వ్యతిరేకులకు పెద్దపీట వేస్తుంది. హిందూ అంటే అన్ని మతాలను గౌరవించేవాడే హిందూ, ఆదర్శ పురుషుడైన రాముని వ్యతిరేకిస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక సాధువును బహిష్కరించడం ఇది ప్రజాద్రోహం, హిందుత్వ ద్రోహం, దేశ ద్రోహం. మేము భావిస్తున్నాం తక్షణమే
పరిపూర్ణానంద గారి మీద బహిష్కరణ పెట్టిందో ఈ ప్రభుత్వం బేషరతుగా ఉపసంహరించుకొని హిందువులకు క్షమాపణ చెప్పాలి ఈ ప్రభుత్వం అని కోరుతున్నాను. ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇక్కడ హిందూ బాధలను ఒక్కసారిగా ఇక్కడ హిందువులను ఇక్కడ అరెస్ట్ చేసే పరిస్థితి అనిపిస్తుంది. బలవంతంగా పిల్లలను తీసుకెళ్లే ప్రయత్నిస్తున్నారు, బలవంతంగా తీసుకొని యొక్క పోలీస్ జీప్లలో ఎక్కిస్తున్నారు. ఇప్పటికి కూడా హిందూ బంధువులు మాత్రం ఒక్కసారి హిందూ బంధువులు మాత్రం స్వామి పరిపూర్ణానంద మాత్రం చేసినటువంటి నగర బహిష్కరణను వెంటనే ఎత్తివేయాలని చెప్పి ఇక్కడ ఒకటే డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం నగర బహిష్కరణ ఎత్తివేయాలని చెప్తున్నారు. దీంతో ఒక ఇక్కడ ప్రధాన రహదారిపై తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. హిందూ ధర్మం జరుగుతున్న కుట్రలను తిప్పికొట్టేందుకే స్వామి పరిపూర్ణానంద హిందువుల కోసం పోరాడుతున్న వ్యక్తి. ఇలాంటి వ్యక్తిని ఇట్లా అరెస్ట్ చేయడం ఎంతవరకు సమంజసం అని చెప్పి ఇక్కడ బీజేపీ నాయకులు చేస్తున్నారు. అలాగే ప్రభుత్వం కూడా ఎంఐఎం వాళ్ళకే సపోర్ట్ ఇస్తుందని ఇక్కడ శాంతియుతంగా చేస్తున్నటువంటి స్వామి పరిపూర్ణానంద చేస్తున్న పాదయాత్రకు అనుమతి ఇవ్వకుండా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా నిరసిస్తున్నారు. ఇక్కడ ఓకే అంటే ఇక్కడ హిందూ బంధువులు ఒకసారిగా వచ్చి శాంతియుతంగా దాన్ని చేస్తున్నట్టు ఇక్కడ ఉన్న పోలీసులు ఇప్పటికీ రంగ ప్రవేశం చేసి వీరిని అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒకటే వీళ్ళ ప్రధాన డిమాండ్ స్వామి పరిపూర్ణత నగర బహిష్కరణ ఎంత ఎత్తే అని చెప్పి వీళ్ళ ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఓవర్ టు స్టూడియో. థ్యాంక్ యూ శ్రీకాంత్.